అండ్ అయిపోయారు. సో ఆయన నేరుగా ఈ జెడ్పీ హై స్కూల్ కి కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. సో ఇక్కడే రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. చింతమడక గ్రామంలో 1702 ఓట్లున్నాయి. సో ఇక్కడ కేసీఆర్ కూడా ఆయన సతీమణితో ఇక్కడే ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కేసీఆర్ ఎప్పుడు కూడా ఇదే చింతమడక గ్రామంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆయన ఇటు కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పుడే కావచ్చు, మహబూబ్ నగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పుడే కావచ్చు, ప్రస్తుతమైన లోక్సభ ప్రస్తుతమైన గజ్వేల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఆయన ఓటు మాత్రం సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇదే చింతమడక గ్రామంలో ఆయన ఓటు ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన సతీమణికి, ఆ కేసీఆర్ కి. సో వాళ్ళిద్దరు కూడా ఓటు హక్కును ఎప్పుడు కూడా ఇక్కడే వినియోగించుకుంటూ వస్తూ ఉంటారు. ప్రస్తుతం మీరు విజువల్స్ లో చూడొచ్చు, కేసీఆర్ కాన్వాయ్ ఆల్మోస్ట్ ఈ జెడ్పీ హై స్కూల్ కు చేరుకుంది. కేసీఆర్ తో పాటుగా ఆయన సతీమణి శోభ, మంత్రి హరీష్ రావు, అలానే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కేసీఆర్ ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన చిన్ననాటి మిత్రుడైనటువంటి సత్యనారాయణ గౌడ్, సో ఆయన ఇక్కడ ఉప సర్పంచ్ గా పనిచేశారు. సో ఆయన నివాసానికి కేసీఆర్ వెళ్తారు. అక్కడ కేసీఆర్ కొంతసేపు అక్కడ గడిపిన తర్వాత ఆయన మళ్ళీ హెలికాప్టర్ లో ఫామ్ హౌస్ కి వెళ్తారు. సో మీరు వ్యూస్ తో చూడొచ్చు, కేసీఆర్ కాన్వాయ్ దిగుతున్నారు, కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు ఉన్నారు. సో ఆ కేసీఆర్ సతీమణి శోభ కూడా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కూడా ఉన్నారు. సో కేసీఆర్ ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకొని ఆయన ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్ సత్యనారాయణ గౌడ్ నివాసానికి వెళ్లి కాసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్తారు. ప్రస్తుతం మీరు విజువల్స్ లో చూడొచ్చు, కేసీఆర్ తన వెంట ఓటర్ కార్డును తీసుకొని ఆయన పోలింగ్ బూత్ నెంబర్ 13 చింతమడకలోకి ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ ఎప్పుడు కూడా ఏ ఎన్నికైనా సరే ఇదే చింతమడక ఆయన స్వగ్రామం నుంచి ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తూ ఉంటారు. సో మీరు వ్యూస్ లో చూడొచ్చు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ చింతమడక గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్లతో, అక్కడ స్థానికులతో కేసీఆర్ పలకరిస్తూ ఆయన పోలింగ్ బూత్ లోకి వెళ్తున్నటువంటి విజువల్స్ ని మీరు చూస్తున్నారు. కేసీఆర్ తో పాటుగా కేసీఆర్ సతీమణి శోభ కూడా ఉన్నారు. సో వీరిద్దరు ఓటు హక్కు కూడా ఇదే చింతమడక గ్రామంలో ఉంది. కేసీఆర్ 1983 అంటే దాదాపుగా కేసీఆర్ కు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా ఇదే చింతమడక గ్రామంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. సో మీరు వేస్తే చూడొచ్చు, కేసీఆర్ పోలింగ్ బూత్ సిబ్బందితో తన ఓటర్ కార్డుని చూపిస్తున్నారు. కేసీఆర్ ఆయన సతీమణి శోభ కూడా పోలింగ్ బూత్ నెంబర్ 13 లోపుకి వెళ్తున్నారు. సో అక్కడ ఓటు హక్కును కూడా వినియోగించుకోబోతున్నారు. మంత్రి హరీష్ రావు కూడా కేసీఆర్ దంపతులతో పాటు ఉన్నారు. సో మొత్తం మీద అంటే కేసీఆర్ 1983 ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అతి స్వల్ప మెజారిటీతో కేసీఆర్ రాజకీయ గురువైనటువంటి మదన్ మోహన్ చేతిలోనే ఆయన ఓడిపోయారు. 1985 ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. దాదాపుగా 7 సార్లు కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సో 2 సార్లు ఆయన మంత్రిగా కూడా ఈ సిద్దిపేట అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది. సో మొత్తం మీద అయితే కేసీఆర్ చింతమడక గ్రామంతో ఆయనకు విడుదలైనటువంటి సంబంధం ఉంది. ఇప్పటికీ కూడా చింతమడక గ్రామానికి సంబంధించి ఆయన చిన్ననాటి బంధువులే కావచ్చు, ఆయన ఫ్రెండ్సే కావచ్చు, వాళ్ళందరితో కూడా సరదాగా కేసీఆర్ మాట్లాడుతూ వస్తూ ఉంటారు. సో ఇటు ఫామ్ హౌస్ కు పిలిపించుకోవడమే కావచ్చు, లేదంటే ప్రగతి భవన్ కే కావచ్చు, ఆయన పిలిపించుకుంటూ వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు. సో మనం కొద్దిసేపటి క్రితం ఆ చింతమడక గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్లతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, సో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుని బయటికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాం, ఈసారి ఓటు వేయడానికి వస్తున్నాడు కాబట్టి ఆయన నేరుగా చూస్తామని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఓటు వేసినప్పటికీ కూడా ఇదే ఆ పోలింగ్ బూత్ దగ్గర వాళ్ళంతా కూడా బారులు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మీకు చూడొచ్చు, ఇప్పటికే చింతమడక విలేజ్ లో 1702 ఓట్లలో దాదాపుగా 50%కి పైగా పోలింగ్ ఇప్పటికే నమ్మదయ్యింది. పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా ఉదయాన్నే వీళ్ళంతా కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే చింతమడకలో కేసీఆర్ అయితే ఇటు ముఖ్యమంత్రి హోదాలో పెద్దగా చింతమడక గ్రామాన్ని సందర్శించకపోయినప్పటికీ ఇక్కడికి రాకపోయినప్పటికీ కూడా ఎన్నికలప్పుడు ఖచ్చితంగా ఎన్నికలే కావచ్చు, సాధారణ ఎన్నికలే కావచ్చు, ఉప ఎన్నికలే కావచ్చు, కేసీఆర్ మస్ట్ గా చింతమడక గ్రామానికి వచ్చి తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఎప్పుడు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తూ ఉంటారు. సో మొత్తానికైతే చింతమడకలో కేసీఆర్ ఇదే చింతమడకలో ఆయన కేసీఆర్ జన్మించారు. సో ఇక్కడే ఆయన విద్యాభ్యాసాన్ని, పక్కనే ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఆయన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. సో ఇప్పటికీ కేసీఆర్ చిన్ననాటి ఏదైతే హౌస్ ఉందో ఆ హౌస్ ని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కు కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్స్ చూడొచ్చు, కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకొని ఆయన సతీమణి శోభతో కలిసి బయటికి వస్తున్నారు. సో ఓటు వేసేందుకు వచ్చినటువంటి చింతమడక గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్లతో కేసీఆర్ కరచాలనం చేస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా
కలిసి కలుస్తున్నటువంటి విజువల్స్ మీరు విజువల్స్ లో చూస్తున్నారు. కేసీఆర్ నేరుగా ఇక్కడి నుంచి తన కాన్వాయ్ లో కేసీఆర్ చిన్ననాటి మిత్రుడు సత్యనారాయణ గౌడ్ కూడా కలవబోతున్నారు. సో అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఆయన ఫామ్ హౌస్ కు వెళ్ళబోతున్నారు. మీరు విజువల్స్ లో చూస్తున్నారు కేసీఆర్ తో పాటుగా మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్, వీళ్ళిద్దరు కూడా కేసీఆర్ తో పాటు ఉన్నారు. కేసీఆర్ గారు ఆయన ఓటు వేశారు, ఇప్పుడు దాన్ని కేసీఆర్ మీడియాకు చూపించబోతున్నారు. Which is a pro-incumbent government. Of course, I think maybe 2-3 instances are there, but this is the second or third time in the country, in the state, that the pro-incumbency government is again coming back. It's a huge majority without any doubt. You need not have any doubt. By evening, you will see the exit polls also. చాలా చాలా అనుకూల పవనాలు ఉన్నాయి. మేము ముందు నుంచి చెప్తున్నట్టుగానే పవనాలు రోజు మారవు. ప్రజలు ఆల్రెడీ ప్రో ఇన్కంబెన్సీ ఉంది, ప్రో గవర్నమెంట్ ఉంది, కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. సాయంత్రం మీకే తెలుసు చాలా హెవీగా ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్ ఇస్ ఓటింగ్ వెరీ వెల్. హైదరాబాద్ లో కూడా హ్యూజ్ క్రౌడ్స్ ఉన్నాయి క్యూస్ లో. చాలా యాంగ్జైటీ ఉంది, పర్టికులర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆర్ ఆక్యుపైయింగ్ వెరీ హ్యూజ్ లైన్స్ ఇన్ హైదరాబాద్. కలువలో నేను 15 రోజుల తర్వాత వస్తాను, ప్రామిస్ చేసాను. పోలింగ్ పర్సంటేజ్ చాలా పెద్ద సంఖ్యలో ఈసారి పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో వృద్ధులు కూడా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు పెద్ద మొత్తంలో అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. మీరు విజయ్ లో చూడొచ్చు, కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకొని ఆయన నేరుగా తన కాన్వాయ్ లో ఆయన చిన్ననాటి స్నేహితుడు అలా ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ నివాసానికి కేసీఆర్ చేరుకోబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కూడా కాసేపు నేను గడుపుతానని చెప్పేసి కూడా కొద్దిసేపటి మనతో చెప్పారు. ఆయన నేరుగా చింతమడక గ్రామంలో తన ఫ్రెండ్ నివాసానికి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే కొంతమంది ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు, అలానే కేసీఆర్ బంధువులు, అలానే కేసీఆర్ కి సంబంధించినటువంటి చిన్ననాటి మిత్రులంతా కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్ దాదాపుగా ఒక 10-15 నిమిషాల పాటు గడిపిన తర్వాత ఆయన నేరుగా మళ్ళీ హెలికాప్టర్ లో ఫామ్ హౌస్ కు వెళ్ళబోతున్నారు. సో కేసీఆర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. సో సాయంత్రానికి పూర్తి స్థాయిలో మీకే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి కేసీఆర్ చాలా ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ ఆల్రెడీ ఓటు హక్కును వినియోగించుకొని తన నివాసానికి, తన స్నేహితుడి నివాసానికి వెళ్ళిపోతున్నారు. స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇవ్వడం జరిగింది.